పుష్కరాల నుంచి జగన్పై దాడి వరకు విశాఖ ఎయిర్పోర్ట్ నౌకాదళం పర్యవేక్షణలో ఉంటుంది. దేశ భద్రతకు సంబంధించిన కీలక విమానాశ్రయాల్లో విశాఖ ఒకటి. సాధారణ బస్సు, రైలు స్టేషన్ల నుంచి కిళ్లిపోట్ల వరకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. అనేక సందర్భాల్లో ఈ సీసీటీవీలు అసలు నేరస్తులను, దాడులను పట్టిస్తున్నాయి. అనేక యాక్సిడెంట్ల తీరును దృశ్యీకరించి భవిష్యత్తులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు హెచ్చరిస్తుంది సీసీటీవీ. కానీ కీలక సందర్భాల్లో మాత్రం ఈ సీసీటీవీలు పనిచేయడం లేదంటూ పోలీసులు కోర్టులకు చెప్పడం అనేక సందేహాలకు తావిస్తోంది. గోదావరి పుష్కరాల్లో తొక్కిసలాట జరిగింది. 29 మంది భక్తులు తొక్కిసలాట్లో అనంతలోకాలకు వెళ్లిపోయారు. పుష్కరాలకు ముందు 174 ప్రధాన ఘాట్స్ లో సీసీటీవీలు ఏర్పాటు చేసి పోలీస్ కమాండ్ కంట్రోల్ కి లింక్ చేసి ఎప్పటికప్పుడు మానిటరింగ్ ఏర్పాట్లు చేశారు. అయితే తొక్కిసలాటలో ఎప్పుడైతే అనేక మంది చనిపోగానే ఏపీ సీఎం చంద్రబాబు పోలీస్ కమాండ్ కంట్రోల్ కి వెళ్లి సీసీటీవీల్లో సంఘటన మొత్తం చూశారు. అక్కడ నుంచి అన్ని పర్యవేక్షించారు. అప్పటి వరకు మీడియా ముందే అన్ని పనిచేసిన సీసీటీవీ కమాండ్ కంట్రోల్ వ్యవస్థ నాటి సంఘటన తరువాత ప్రభుత్వం నియమించిన జస్టిస్ సోమయాజుల కమిషన్ కి సీసీ ఫుటేజ్ సమర్పించలేమని తేల్చి చెప్పింది. కెమెరాలు పనిచేయలేదని పోలీస్ శాఖ వివరణ ఇచ్చింది. సంఘటన తరువాత మాత్రం కెమెరాలు పనిచేయడం సర్కార్ వైఫల్యాన్ని చెప్పక చెప్పింది. ఏపీ విభజన సమయంలో లోక్సభలో ఎంపీలు కొట్టుకున్నారు. స్పీకర్ తలలు కూడా లెక్కించకుండా ఏకపక్షంగా బిల్లు ఆమోదించినట్లు, ఘర్షణల నడుమే ఆమోదమైనట్లు ప్రకటించారు. ఆ తర్వాత ఈ అంశంపై మాజీ ఎంపీ అరుణ్ కుమార్ సుప్రీం కోర్టులో కేసు వేశారు. పార్లమెంట్ సీసీ ఫుటేజ్ రొటీన్ గా ఫిర్యాదు కోర్టు కోరినా ఆ సమయంలో సీసీటీవీలు పనిచేయడం లేదని తేల్చారు. ఆనాటి సంఘటన నేటికి చర్చనీయ అంశమే అయింది. తలుపులు మూసి కెమెరాలు ఆపి రాజ్యాంగ విరుద్ధంగా విభజన చేశారన్న ఆరోపణలు నిజమనేది ప్రజలు నమ్మేలా చేసింది. కర్ణాటకలో బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి యడ్యూరప్ప బల నిరూపణను సీసీటీవీల ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయాలని కోర్టు ఆదేశించింది. దాంతో బేరసారాలకు అవకాశం లేకుండా పోయింది. బీజేపీ సర్కారు ఏర్పడిన వెంటనే కుప్పకూలింది. దీనికి ప్రత్యక్ష ప్రసారమే కారణమని దేశవాసులు ఇప్పటికీ భావిస్తారు. వాస్తవానికి విపక్ష నేత జగన్పై దాడి కేసులో నిజం తెలియాలంటే సీసీటీవీ ఫుటేజ్ ఎంతో కీలకం. కేసు దర్యాప్తులో అసలు నిజాలు ఈ ఫుటేజ్ ఉంటే బయటపడేవి. ప్రభుత్వమే దాడి వెనుక ఉందని విపక్షం, వైసీపీ అభిమాని ఇది చేశాడని, అది చిన్న సంఘటనే అనే రీతిలో అధికార పార్టీ విమర్శలు, ఆరోపణలు సాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఫుటేజ్ విడుదల చేసి ఉంటే దాడికి ముందు నిందితుడి ప్రవర్తన ఎవరిని కలిసింది, అన్ని బయటకు వచ్చేవి. నిందితుడు కత్తి బయటకు ఎలా తీశాడు, జగన్ మెడకి గురిపెట్టాడా లేదా వంటి అంశాలు స్పష్టమయ్యేవి. కానీ ఇవన్నీ బయటకు రాకూడదనే రీతిలో సీసీటీవీలు 3 నెలల నుంచి పనిచేయడం లేదని హైకోర్టుకి నివేదించడం ద్వారా ఈ కేసులో నిజాలు సమాధి చేస్తున్నారా అనే అనుమానాలని పెంచుతుందని ప్రజలు భావించేలా దర్యాప్తు సాగుతుందనే చర్చ విశ్లేషకులు చేస్తున్నారు.